what employees must do. Speaker kuda comment chesaru anta mahila kuda inka create cheyaledu dani meedha enduku randatham chestaru ani. అంటే రాద్ధాంతం చేస్తున్నారు అని అంటే కావాలని అది పొలిటికల్ యాంగిల్ అనేది ఒకటి అర్థమవుతుంది కదండి. రెండోది గతంలో పోలిస్తే ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్స్ అనేవి చాలా ఎక్కువగా మనం పెట్టడం జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానివలన త్వరితగతిన రిజల్ట్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తప్పు ఎవరిదైనా ఎలాంటి వారిదైనా కూడా ఏ మాత్రం కూడా విడిచిపెట్టేది లేదండి. గతంలో ఎన్ని రోజులకు వచ్చి ఐడియా ఉందండి? అవునండి, అన్ని యాంగిల్స్ లో కూడా చూస్తారు కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ నిజమా అబద్ధమా అనేది ఒకటి, అది నిజంగా అతను కావాలని చేశాడా లేకపోతే ఎలా చేశాడు అనేది ఒకటి. రెండవది దీనికి ఇలా చేయడానికి కుట్రపూరితం ఏదైనా ఉందా లేదా, ఇవన్నీ యాంగిల్స్ తీసుకుని మేము అతన్ని ఏమీ ప్రొటెక్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదని మీకు స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా ఒక రోజులో వస్తుందా రెండు రోజుల్లో వస్తుందా అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందండి. దాని గురించి ఎవరికి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. అభిప్రాయానికి రావడానికి ఇది మన ఇంట్లో సమస్య కాదు కదండి, ఇది ఆ పార్టీతో కూడుకున్నది. ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, చాలా అది ఆరోపణ బయటకు వచ్చింది. అది ఎలా వచ్చింది, ఎవరైనా కంప్లైంట్ చేస్తే వచ్చిందా? కాదు, ఒక సోషల్ మీడియాలో వచ్చిన వీడియో. దాన్ని బట్టి మనం ఏ నిర్ణయానికి వస్తాము? ఏ నిర్ణయానికి రావాలన్నా కూడా ఇన్వెస్టిగేషన్ అనేది ఫస్ట్ మేజర్ కదా. ఇన్వెస్టిగేషన్ తర్వాతనే మనం ఏదైనా మాట్లాడగలం, ఏదైనా చెప్పగలం. ఆ డిసిషన్ కూడా సీఎం గారు కానివ్వండి లేదా పార్టీ పరంగా కానివ్వండి ఒక లైన్ తీసుకోవాలంటే ఇన్వెస్టిగేషన్ తర్వాతనే తప్పు చేశారా చేయలేదా అంతే, టూ పాయింట్స్, రైట్ ఆర్ రాంగ్, దాన్ని బట్టి డిసిషన్ ఉంటుంది. ప్రస్తుతం అదేనండి, ఎవరు బయటికి వచ్చి కంప్లైంట్ చేయలేదు అంటే బాధితురాలు ఎవరో తెలియదనే కదా. బాధితురాలు ఎవరు బయటికి రాలేదండి, చెప్పలేదు. అయినా కూడా బాధితురాలు వచ్చి చెప్తేనే మేము దీన్ని టేకప్ చేస్తామనేది లేదు. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఈ వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియో ఎంతవరకు కరెక్ట్ జెన్యున్ వీడియో, ఎంతవరకు రాంగ్ అనే దాన్ని బట్టి అదేమన్నా మార్ఫింగ్ చేశారా ఫేక్ వీడియోనా ఏంటి, ఇవన్నీ కూడా తేల్చిన తర్వాతనే, ఇన్వెస్టిగేషన్లు అన్నీ తేలిన తర్వాతనే నిర్ణయం ఉంటుంది. ఎక్కడండి కానిస్టేబుల్? అది పట్టించుకోకపోవడం అని లేదే, వెంటనే జరిగిన వెంటనే, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కానిస్టేబులే కాదండి, సామాన్యుడు, ఒక సామాన్యుడు హత్యకి గురయ్యాడు అంటే మినిమం అక్కడ ఉన్న పోలీసులు ఎంఆర్ఓ వీళ్ళంతా వెళ్తారా లేదండి? మినిమం ఇంకా కానిస్టేబుల్ అలాంటి వాళ్ళు అయితే ఎందుకు పట్టించుకోరండి? ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళడం జరిగింది, కేసు ఫైల్ అవ్వడం జరిగింది, ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. దానికి సంబంధించి ఎవరు అలసత్వం వహించింది అయితే ఎక్కడా లేదు. ఓకే, అవునండి, కేసు అది అదే ఒక లేడీ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు కట్టడం జరిగింది. ఖచ్చితంగా చెప్పాం కదండి, ఫస్ట్ స్టేట్మెంట్ మాది ఎవరి మీదన కూడా ఎలాంటి ఫేవర్స్ ఉండవు.
ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు. రాజమహేంద్రవరంలో రాత్రి 12 దాటితే తెల్లవారు కూడా మహిళలు యువత ఎక్కువగా తిరుగుతున్నారు, ఎవరు పట్టించుకోవటం లేదండి. మహిళలు కూడా తిరుగుతున్నారు. తర్వాత మళ్ళీ కేసులు అంటూ పోలీసులు కూడా చుట్టూ తిరుగుతున్నారు అనేది చిన్న ఇదొంది. కలిపి తిరుగుతున్నారు. ఎవరో కనీసం సరైన టికెటింగ్ లేదు. ఈ ఫామ్ హౌస్ లో రాజమండ్రి చివరి కానివచ్చు, లేదా సీతానగర్ కావచ్చు, లేదా ఇటు ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత కొన్ని నిర్మానుష్య ప్రాంతాలు కానివచ్చు, ఇలాంటి ప్లేసెస్ ఫైవ్ స్టార్ హోటల్ కూడా వచ్చేస్తున్నారు రాజమండ్రికి, అందరూ తర్వాత పర్మిషన్ ఇచ్చేస్తారు. సో ఇలాంటి హోటల్ మీద ఎలా చర్యలు ఉంటాయి? డెఫినెట్ గానండి, ఇప్పుడు అంటే మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వేరే కల్చర్ని ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడ ఏదో ఆ విధంగా చేయాలనేది కొంత అంటే ఈ హోటల్స్ని బట్టి కానివ్వండి, కొంత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కోసం ఏదో సమ్ చేస్తూ ఉంటారు. ప్రతి దానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఈ టైం వరకే ఉండాలి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనేది ప్రతిదీ కూడా వాళ్ళకి నామ్స్ ఉంటాయి. ఏ విధంగా వాళ్ళు రన్ చేస్తున్నారో హోటల్స్ని అనేది. అలానే రేపు ఇప్పుడు చెప్పారు కదా, ఖచ్చితంగా నేను ఎస్పీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కల్చర్ ఇక్కడ ఉండకూడదు. అలానే ఎవరైతే ఇబ్బందికరంగా బయట ప్రవర్తిస్తున్నారు, మీరు ఏవో అవుట్ కట్స్ ఏరియాస్ చెప్పున్నారు కదా, అక్కడ ఖచ్చితంగా పోలీసుల నిఘా ఉంటుందని పెట్టిస్తాం, ఇబ్బంది ఏం లేదు. చూస్తానండి, మొత్తానికి అక్కడైతే పోలీసుల నిఘా అనేది పెంచుతామండి. ఇల్లీగల్ గా చేస్తున్నారనేది మీకు సమాచారం వచ్చింది. పోలీసుల దాకా వచ్చి ఉంటే ఖచ్చితంగా నిఘా పెడతారండి. వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేస్తారంటే బయటకి ఓపెన్ అయితే వాళ్ళు జాగ్రత్త పడతారు, కనుక సీక్రెట్గానే వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తారు, ఇబ్బంది ఏమీ లేదండి. కానీ మీరు చెప్పారు కనుక నేను కూడా వాళ్ళని అలర్ట్ చేస్తాను. అవునండి, ఏమిలే మా నాయకులతో జరిగిందండి. గ్రూప్స్ ఏమి లేవండి, ఏం లేదండి. మా వాళ్ళంతా కూడా ఊరికే ఒకసారి మాట్లాడుకుందాం, ఇక్కడ మీరు ఎప్పుడు గెస్ట్ హౌస్కి పైన సూట్ రూమ్లో కూర్చుంటారు, మమ్మల్ని ఎప్పుడు సూట్ రూమ్ చూపించలేదంటే తీసుకొచ్చి కాసేపు కూర్చోబెట్టి మాట్లాడి పక్కనే డైనింగ్ హాల్ ఉంటే కాస్త శ్రీకన్య బిర్యానీ తెప్పించి భోజనాలు చేసుకుని మళ్ళీ వెళ్ళే లోపల ఒకసారి మీ అందరినీ కూడా పలకరిద్దామని ఇట్లా వచ్చాను. అవన్నీ కూడా రూమర్స్ అండి, అవి నిజంగా వాస్తవాలు కాదు. ఇప్పుడు నా వెనుకున్నారు చూడండి, అంటే నేను అంటే మళ్ళీ పేరెత్తితే మళ్ళీ అదేదో తప్పుగా మళ్ళీ అంటారు. అందరూ ఉంటారండి నాతో, ఎవరు ఉండకుండా ఉండరు. సహాయ నిరాకరణ అలాంటివి ఏమీ లేవండి. ఊరికే ఏబిఎన్ వారికి నేను టీవీ 5 వారికి కొంచెం నేను అంటే బాగా ప్రేమ ఎక్కువ, అభిమానం ఎక్కువ. వాళ్ళకి ఏదో కాస్త మసాలా జోడిస్తారు కొంచెం టేస్టీగా ఉండడం కోసం, అంతకా మించి ఏం లేదు. అక్కడ ఏమీ లేకుండా అంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారని, పెట్టుకోలేదు నేను అనట్లేదు. వాళ్ళు ఏదో సరదాగా కూర్చున్నారు, మా లీడర్ కాంపౌండ్లోనే కూర్చున్నారు. అదే మా లీడర్ కాంపౌండ్లోనే మా వాళ్ళే కూర్చున్నారు. వాళ్ళు ఏదో మా చిట్చాట్ చేసుకున్నారు, చేసుకున్న దాన్ని సహాయ నిరాకరణ అది ఇది అని అంటే కొంచెం వేరేగా వెళ్ళిపోతుందండి. అదేం కాదు, ఆల్రెడీ నిన్న మొన్నట్టు సరేనండి. ఇప్పుడు అది ఆ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఇది కాదండి, ఒక నిమిషం వినండి.
ఏజెన్సీ నుంచి విచ్చలవిడిగా గంజాయి అండి నేను మాట్లాడింది ఏ టాపిక్ మీరు బాధ్యత మీకే ఉంది కాదు అది ఓకే మీకు ఇస్తాం మీకు ఎప్పుడు ఏది కావాల్సిన ఇస్తాం ఇది ఎక్కువగా ఉంది అంటే కొంచెం మీకే డైల్యూట్ అవుతదని చెప్తున్నాను చాలా కేసులు నమోదవుతున్నాయి అసలు దీని కోసం మీరు ఏం చేస్తున్నారు మీ ఏమైనా స్పెషల్ ఫోర్స్ అని పెడుతున్నారా ఎలాగ అడిగారు తెలుగు వేరే కేసులు నమోదవుతున్నాయి మీకే తెలుసు ఎన్ని కేసులు ఎక్కడ స్టేట్ వైడ్ దొరుకుతుంది ఏ కేసులు గంజాయి అంటే అర్థం ఏంటి కేసులు అవుతున్నాయి అంటే మేము పట్టుకుంటున్నామా మా పోలీసులు అలర్ట్ గా ఉన్నారనే కదండి అంటే అలా కాదండి ఇప్పుడు కేసులు దొరకలేదు గంజాయి విచ్చలవిడిగా వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అంటే మా వాళ్ళు డ్యూటీ చేయట్లేదు వాళ్ళతో ఇదైపోయారని అర్థం కానీ కేసులు నమోదు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా మా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు పట్టుకోవడం వల్ల కేసులు నమోదు అయ్యాయి పదికి ఒకటి సమర్థించుకోవడం కాదండి డ్యూటీ చేస్తున్నారు కదా ఆకర్షణ అంటే అదే పొలిటికల్ అండి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది రాజమండ్రిలో ఏదో ఒక రాజమండ్రిలో ఏ కారణాలు చూసినా ఇవాళ గంజాయి విచ్చలవిడిగా ఉంది విచ్చలవిడిగా ఉంది మీరు కావాలంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ నాయకులు కూర్చోబెట్టి సెపరేట్ గా మాట్లాడండి వాళ్ళే చెప్తారు ఏంటి అసలు మా ఏదో ఇది ఈస్ట్ గోదావరికి తూర్పు గోదావరి ఇప్పుడు రాజమండ్రి నగరం అయిన తర్వాత మరింత ఎడ కొండల కింద మార్చేది కాదండి ఇప్పుడు సెబ్ వచ్చిన తర్వాత ఈవెన్ సారా కాసే దానికి ఏం ఉపయోగపడుతుంది ఏం ఉపయోగిస్తాం బెల్లం ఉపయోగిస్తాం బెల్లం వ్యాపారం ఎప్పటి నుండో చేసుకుంటున్న వ్యాపారులను కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నామండి అది ఎలా ఉంటుంది అంటే నిజంగా బెల్లం అదే సారానికి ఈ బెల్లం సప్లై చేసే ఆయన ఈయనే అయితే ఈయన మీద గతంలో కూడా కేసులు ఉండుంటే ఖచ్చితంగా ఈయన్ని ఓకే ఆయన ఊరుకుంటున్నాడు ఎందుకంటే నేను చేస్తున్నాను కదా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఏదో వ్యాపారంలో కొంచెం అభివృద్ధి చెందుతున్న వాళ్ళు బెల్లం మమ్మల్ని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసేస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ రోజున బెల్లం వ్యాపారిని కూడా వదలకుండా మేము సారాని కంట్రోల్ చేసే విషయంలో అంత సీరియస్గా ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి విషయంలో మేము ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంటామండి అలా ఎక్కడా లేదు ఖచ్చితంగా ఎక్కడ ఎవరు ఎలాంటి చీకటి వ్యాపారాలకి వాళ్ళు చేస్తున్నా లేదా వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఉన్నా ఈ రోజున ప్రతి చోట కూడా పోలీస్ యంత్రాంగం చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారండి వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు ఈ రోజున ఇన్ని కేసెస్ రావడానికి కూడా కారణం అదే వాళ్ళు వర్క్ చేయడం వల్లే